వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్తీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఎవరైతే జేఈ మెయిన్స్కి అపియర్ అయ్యారో వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎందుకని ఇంత ఇంపార్టెన్స్ అని చెప్తున్నానంటే, సో ఈ వీడియోలో వచ్చేసి మన ఇండియాలో ఉన్న ఎన్ఐటీస్ అన్నిటికి కూడా నేను కట్ ఆఫ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో మన ఇండియాలో వచ్చేసి మనకి టోటల్గా 31 ఎన్ఐటీస్ అయితే ఉన్నాయి. సో ఈ 31 ఎన్ఐటీ కట్ ఆఫ్స్ వచ్చేసి ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ కట్ ఆఫ్ మీరు తెలుసుకోవటం వల్ల మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ ఎన్ఐటీ వస్తుందని చెప్పేసి మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క కట్ ఆఫ్ని యూజ్ చేసుకొని మీ యొక్క కౌన్సిలింగ్లో మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పాయింట్స్ వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను తీసుకున్న ఈ కట్ ఆఫ్ వచ్చేసి జోసా రౌండ్ 6 2021 కట్ ఆఫ్ నుండి అయితే ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తీసుకున్నాను. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఏ అయితే ఎన్ఐటీస్ అన్ని తీసుకున్నానో ఆ ఎన్ఐటీస్ అన్నింటిలో కూడా నేను ఇంపార్టెంట్ బ్రాంచెస్ని అయితే తీసుకున్నాను, లైక్ బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇట్లాగా మనకి ఏ అయితే మెయిన్ బ్రాంచెస్ ఉంటాయో వీటికి మాత్రమే నేను కట్ ఆఫ్ అయితే తీసుకున్నాను. అండ్ వీటితో పాటుగా నేను ఆర్కిటెక్చర్ కట్ ఆఫ్ కూడా అయితే తీసుకున్నాను. సో ఇన్ కేస్ మీరు ఆర్కిటెక్చర్ చేయాలి అంటే మీరు వచ్చేసి జేఈ మెయిన్స్ పేపర్ 2కి అయితే అపియర్ అయితే అవ్వాలి. సో జేఈ మెయిన్స్ పేపర్ 1 వచ్చేసి ఓన్లీ ఫర్ బీటెక్, అండ్ జేఈ మెయిన్స్ పేపర్ 2 వచ్చేసి ఓన్లీ ఫర్ ఆర్కిటెక్చర్. సో ఈ విషయాన్ని కూడా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఓన్లీ జెండర్ న్యూట్రల్ మాత్రమే తీసుకున్నాను, అంటే మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ యొక్క కట్ ఆఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, సో నేను జోసా యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి ఇంకా డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నేను ఈ యొక్క కట్ ఆఫ్ అంతా కూడా స్వయంగా నా చేతులతో అయితే టైప్ చేశాను. సో నేను దీంట్లో ఎంత హార్డ్ వర్క్ అయితే పెట్టాను. సో నా యొక్క హార్డ్ వర్క్కి మీరు సపోర్ట్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్, జస్ట్ వీడియోని లైక్ చేయండి, అలాగే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు వచ్చేసి 31 ఎన్ఐటీస్ యొక్క కట్ ఆఫ్ అయితే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ ట్రిచీ. సో ఎన్ఐటీ ట్రిచీలో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్గా సిఎస్సి కట్ ఆఫ్ని అయితే మీతో షేర్ చేస్తాను. సో సిఎస్సికి ఓసీ కేటగిరీకి వచ్చేసి 714, అలాగే ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 369, అలాగే ఎస్సీ కేటగిరీకి 150, అలాగే ఎస్టీ కేటగిరీకి 47, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 129. సో ఈ ర్యాంకులో కనుక మీకు ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఎన్ఐటీ ట్రిచీలో సీట్ అనేది వస్తుంది. అలాగే సెకండ్ ఎన్ఐటీ చూసుకున్నట్లయితే ఎన్ఐటీ సూరత్కల్. సో ఎన్ఐటీ సూరత్కల్లో మనకి ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి వచ్చేసి 1688, అలాగే ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 411, అలాగే ఎస్సీ కేటగిరీకి 346, అలాగే ఎస్టీ కేటగిరీకి 15, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 164, అలాగే థర్డ్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ రౌర్కెలా. సో ఎన్ఐటీ రౌర్కెలాలో మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 2327, అలాగే ఓబీసీ కేటగిరీకి 729, అలాగే ఎస్సీ కేటగిరీకి 583, అలాగే ఎస్టీ కేటగిరీకి 185, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 431. అలాగే ఫోర్త్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ వరంగల్. ఎన్ఐటీ వరంగల్లో ఏమేం ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 1520, ఓబీసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 748, ఎస్సీ కేటగిరీకి 367, ఎస్టీ కేటగిరీకి 119, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 188. అలాగే ఫిఫ్త్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ కాలికట్. సో ఎన్ఐటీ కాలికట్లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 3436, ఓబీసీ కేటగిరీకి 1364, ఎస్సీ కేటగిరీకి 621, ఎస్టీ కేటగిరీకి 230,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 524. అలాగే 6th ఎన్ఐటి చూసుకున్నట్లయితే ఎన్ఐటి నాగ్పూర్. సో ఎన్ఐటి నాగ్పూర్లో మనకి ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఎన్ఐటి నాగ్పూర్కి సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 4751, ఓబీసీ కేటగిరీకి 1819, అలాగే ఎస్సీ కేటగిరీకి 1206, అలాగే ఎస్టీ కేటగిరీకి 297, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 495. అలాగే 7th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ దుర్గాపూర్. సో ఎన్ఐటీ దుర్గాపూర్లో మనకి ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 8345, అలాగే ఓబీసీ కేటగిరీకి 2656, అలాగే ఎస్సీ కేటగిరీకి 1690, అలాగే ఎస్టీ కేటగిరీకి 528, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1174. అలాగే 8th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ సిల్చార్. సో ఎన్ఐటీ సిల్చార్లో మనకి ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి సిఎస్సికి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 12477, అలాగే ఓబీసీ కేటగిరీకి 3685, ఎస్సీ కేటగిరీకి 2458, అలాగే ఎస్టీ కేటగిరీకి 73, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1838. అలాగే 9th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ జైపూర్. సో ఎన్ఐటీ జైపూర్లో మనకి ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 3142, ఓబీసీ కేటగిరీకి 1485, ఎస్సీ కేటగిరీకి 1022, ఎస్టీ కేటగిరీకి 219, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 538. అలాగే 10th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ అలహాబాద్. సో ఎన్ఐటీ అలహాబాద్లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 2751, ఓబీసీ కేటగిరీకి 1279, అలాగే ఎస్సీ కేటగిరీకి 963, అలాగే ఎస్టీ కేటగిరీకి 391, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 423. అలాగే 11th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ కురుక్షేత్ర. సో ఎన్ఐటీ కురుక్షేత్రలో మనకి ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అని చెప్పేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 5976, అలాగే ఓబీసీ కేటగిరీకి 2389, అలాగే ఎస్సీ కేటగిరీకి 1591, అలాగే ఎస్టీ కేటగిరీకి 655, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 870. అలాగే 12th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ జలంధర్. సో ఎన్ఐటీ జలంధర్లో మనకి ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 9117, అలాగే ఓబీసీ కేటగిరీకి 2948, అలాగే ఎస్సీ కేటగిరీకి 2277, అలాగే ఎస్టీ కేటగిరీకి 814, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1316. అలాగే 13th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటి సూరత్. సో ఎన్ఐటి సూరత్లో మనకి ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 5337, ఓబీసీ కేటగిరీకి 2277, అలాగే ఎస్సీ కేటగిరీకి 1283, అలాగే ఎస్టీ కేటగిరీకి 42, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 702. అలాగే 14th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ మేఘాలయ. సో ఎన్ఐటీ మేఘాలయలో మనకి ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 19728, అలాగే ఓబీసీ కేటగిరీకి 6597, అలాగే ఎస్సీ కేటగిరీకి 3167, అలాగే ఎస్టీ కేటగిరీకి 900, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 3279. అలాగే 15th ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ పాట్నా. సో ఎన్ఐటీ పాట్నాలో మనకి ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 14394, అలాగే ఓబీసీ కేటగిరీకి 4623, అలాగే ఎస్సీ కేటగిరీకి 2675, అలాగే ఎస్టీ కేటగిరీకి 1287, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2084.
అలాగే 16th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి రాయ్పూర్. సో ఎన్ఐటి రాయ్పూర్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 10,903, అలాగే ఓబీసీ కేటగిరీకి 3,363, అలాగే ఎస్సీ కేటగిరీకి 2,374, అలాగే ఎస్టీ కేటగిరీకి 763, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1,487. అలాగే 17th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి శ్రీనగర్. సో ఎన్ఐటి శ్రీనగర్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 26,253, అలాగే ఓబీసీ కేటగిరీకి 7,180, అలాగే ఎస్సీ కేటగిరీకి 3,720, అలాగే ఎస్టీ కేటగిరీకి 1,839, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 3,915. అలాగే 18th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి భోపాల్. సో ఎన్ఐటి భోపాల్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 7,244, అలాగే ఓబీసీ కేటగిరీకి 2,552, అలాగే ఎస్సీ కేటగిరీకి 1,792, అలాగే ఎస్టీ కేటగిరీకి 692, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1,033. అలాగే 19th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి అగర్తల. సో ఎన్ఐటి అగర్తలలో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 19,692, అలాగే ఓబీసీ కేటగిరీకి 6,772, అలాగే ఎస్సీ కేటగిరీకి 3,954, అలాగే ఎస్టీ కేటగిరీకి 1,361, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2,948. అలాగే 20th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి గోవా. సో ఎన్ఐటి గోవాలో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 11,419, ఓబీసీ కేటగిరీకి 4,032, ఎస్సీ కేటగిరీకి 1,919, అలాగే ఎస్టీ కేటగిరీకి 284, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1,801. అలాగే 21st ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి జంషద్పూర్. సో ఎన్ఐటి జంషద్పూర్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 8,569, అలాగే ఓబీసీ కేటగిరీకి 2,852, అలాగే ఎస్సీ కేటగిరీకి 2,075, అలాగే ఎస్టీ కేటగిరీకి 802, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1,207. అలాగే 22nd ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి మణిపూర్. సో ఎన్ఐటి మణిపూర్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 29,628, అలాగే ఓబీసీ కేటగిరీకి 9,858, అలాగే ఎస్సీ కేటగిరీకి 4,445, అలాగే ఎస్టీ కేటగిరీకి 1,738, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 4,826. అలాగే 23rd ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి హమీర్పూర్. సో ఎన్ఐటి హమీర్పూర్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 10,499, అలాగే ఓబీసీ కేటగిరీకి 3,396, అలాగే ఎస్సీ కేటగిరీకి 2,356, అలాగే ఎస్టీ కేటగిరీకి 921, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1,505. అలాగే 24th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి ఉత్తరాఖండ్. సో ఎన్ఐటి ఉత్తరాఖండ్లో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 16,613, అలాగే ఓబీసీ కేటగిరీకి 5,724, అలాగే ఎస్సీ కేటగిరీకి 3,399, అలాగే ఎస్టీ కేటగిరీకి 1,470, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2,563. అలాగే 25th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి పుడుచ్చేరి. సో ఎన్ఐటి పుడుచ్చేరిలో మనకి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 16,126, అలాగే ఓబీసీ కేటగిరీకి 5,095, అలాగే ఎస్సీ కేటగిరీకి 2,917,
అలాగే ఎస్టీ కేటగిరీకి 1163, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2499. సో అలాగే 26th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్. సో ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే 28763, ఓబీసీ కేటగిరీకి 9383, ఎస్సీ కేటగిరీకి 5014, అలాగే ఎస్టీ కేటగిరీకి 1883, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5432. అలాగే 27th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి సిక్కిం. సో ఎన్ఐటి సిక్కింలో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 26475, అలాగే ఓబీసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 7506, అలాగే ఎస్సీ కేటగిరీకి 4453, అలాగే ఎస్టీ కేటగిరీకి 1583. అలాగే 28th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి ఢిల్లీ. సో ఎన్ఐటి ఢిల్లీలో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎన్ఐటి ఢిల్లీలో మనకి ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందనేది కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 7614, ఓబీసీ కేటగిరీకి 3016, ఎస్సీ కేటగిరీకి 1630, అలాగే ఎస్టీ కేటగిరీకి 591, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1344. అలాగే 29th ఎన్ఐటి వచ్చేసి మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. సో మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 18795, అలాగే ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 5496, అలాగే ఎస్సీ కేటగిరీకి 3711, అలాగే ఎస్టీ కేటగిరీకి 1263, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2906. అలాగే 30th ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి నాగాల్యాండ్. సో ఎన్ఐటి నాగాల్యాండ్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 31230, అలాగే ఓబీసీ కేటగిరీకి 8920, అలాగే ఎస్సీ కేటగిరీకి 4898, అలాగే ఎస్టీ కేటగిరీకి 11974, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5487. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి మిజోరాం. సో ఎన్ఐటి మిజోరాంలో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిఎస్సికి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చేసి 31967, అలాగే ఓబీసీ కేటగిరీకి 9955, అలాగే ఎస్సీ కేటగిరీకి 4870, అలాగే ఎస్టీ కేటగిరీకి 1917, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5266. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్స్ అలాగే మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని, సో మీకు ఏ ఎన్ఐటి వస్తుందని చెప్పేసి ఒక కంప్లీట్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో కూడా ఈ యొక్క కట్ ఆఫ్ యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే నేను ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ టిప్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మనకి కొన్ని ఎన్ఐటీస్లో ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో బయోటెక్నాలజీ కానీ కెమికల్లో కానీ మీరు తీసుకున్నట్లయితే, సెకండ్ ఆఫ్ థర్డ్ ఇయర్కి వచ్చేసి మీరు సిఎస్సికి అయితే చేంజ్ అవ్వచ్చు, ఈసీఏకి అయితే చేంజ్ అవ్వచ్చు, మెకానికల్కి అయితే చేంజ్ అవ్వచ్చు. సో ఇట్లాగ వచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎన్ఐటీలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఉందో లేదో చెక్ చేయండి. ఇన్ కేస్ ఈ ప్రోగ్రామ్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఎన్ఐటీలో మీకు ఏదన్నా ఒక చిన్న బ్రాంచ్ వచ్చిన లైక్ కెమికల్ కానివచ్చు, సివిల్ కానివచ్చు, మెకానికల్ కానివచ్చు, సో ఇట్లాగా కొంచెం చిన్న బ్రాంచెస్ ఏదైతే వచ్చినాయో ఆ బ్రాంచ్ వచ్చిన మీరు ఆ యొక్క ఎన్ఐటీలో అడ్మిషన్ అయితే తీసుకోండి. సో దట్ మీరు సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో మీరు వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నా యొక్క చిన్న ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.